అమ్మవారు స్తోత్రానికి లొంగుతుందనుకోవడం పొరపాటు. సద్గుణాలకి, సత్ప్రవర్తనకి, ధర్మానికి ఆవిడ లొంగుతుంది. భగవంతుడు స్తోత్రప్రియుడు కాదు, భగవంతుడు ధర్మప్రియుడు. పుణ్యగుణవశ్య కవిలోక పూర్ణిమాస్య, కవులందరికీ ఆవిడ పూర్ణమి వెన్నెల లాంటిది. రమ్యగుణ హాస్య కవిత విలాసలాస్య, మంచి గుణం కలిగినటువంటి హాస్య కవిత్వాన్ని మెచ్చుకుంటుంది. ఒట్టి జోకులు కాదు, ఒట్టి చలోక్తులు కాదు, ఊరికే ఏదో శబ్దాలు అటు ఇటు తిప్పి గారడీ చేయడం కాదు. రసవత్తరమైనటువంటిది హాస్య రసం, ఆ రసాన్ని పండించాలి. అటువంటి శారదాదేవి నా హృదయమునందు తన కరుణారసమును కురిపించునుగాక అని మీ అందరి తరఫున ప్రార్థన చేస్తూ, అమృతాంశోద్భవోభానుష్యశబిందుసురేశ్వర ఔషధం జగతసేతు సత్యధర్మ పరాక్రమ, విష్ణు సహస్రనామంలో 31వ శ్లోకం. అమృతాంశోద్భవక, అమృతాంశుడు ఉద్భవించడానికి హేతువైన వాడు. చంద్రమా మనసో జాతక, చంద్రుడు శ్రీ మహావిష్ణువు యొక్క ఎడమ కంటిలోంచి జన్మించాడు. సూర్యుడు కుడి కంటిలోంచి జన్మించాడు. ఎప్పుడైనా ఆయనకి వెన్నెల ఎక్కువైంది అంటే ఎడమ కన్ను కాస్త మూస్తే చాలు, ఎండ ఎక్కువైందంటే కుడి కన్ను కాస్త మూస్తే చాలు, అదో చమత్కారం. చంద్రుడు ఉద్భవించడానికి హేతువైన వాడు. చంద్రుడు ఎక్కడ పుట్టాడండి? పాలసముద్రంలో. స్వామివారు ఎక్కడ ఉన్నారండి? పాలసముద్రంలో. గమనించండి, ఆ పాలసముద్రం మన మనస్సు. తరంగాలు లేని పాలసముద్రంలో శ్రీ మహావిష్ణువు ఉంటున్నాడు అంటే ఆలోచనలు లేని మనస్సులోనే భగవంతుడు ఉంటాడు. తరంగాలంటే ఆలోచన. అలా మన మనస్సులో ఉండేటువంటి ఆలోచనలన్నీ రద్దు చేసుకోగలిగితే చంద్రమా మనసో జాతక, సహస్రారంలో ఉండేటువంటి చంద్రుడి నుంచి అమృత కిరణాలు మన మీద పడతాయి. యోగాభ్యాసం చేయగలిగితే సరిగ్గా పతంజలి యోగ సూత్రాల్లో చెప్పినట్టుగా సరిగ్గా ఈ సహస్రారంలో ఉండేటువంటి అమృత బిందువులు కొండ నాలుక ద్వారా లోపల పడతాయి. ఇప్పుడు పడుతున్నాయి, నేరుగా కింద జఠరాగ్గిలోకి వెళ్ళి మడిమసి అవుతున్నాయి, ఆవిరైపోతున్నాయి పెనం మీద పడిన నీటి బొట్టులాగా. అలా కాకుండా కొండ నాలుక కిందికి నాలుకని పంపించగలిగితే లంబికా యోగం అంటారు, గిరిజనులు కూడా చేస్తారు. యోగాభ్యాసంలో హఠయోగంలో ఈ లంబికా యోగం కూడా ఉంది. అప్పుడు ఆ అమృత బిందువులు కొండ నాలుక ద్వారా నాలుక మీద పడతాయి. ఆ నాలుక మీద అమృత బిందువు పడితే ఒక్క అమృత బిందువును సేవించగలిగితే ఇక ఆకలి దప్పిగా ఉండదు. అందుకే దేవతలుగా ఉండవు అంటే ఉద్దేశం. అది అదేదో నిజంగా ఓ ద్రవం అనుకోకూడదు అమృతం అంటే, ఇదే అమృతం. ఇంకా ఆకలి ఉండదు అసలు. అందుకే ఋషులు హిమాలయాల్లో, హిమాలయ పర్వతాల్లో, దేవతాలయాల్లో ఏళ్ల తరబడి తపస్సు చేయగలుగుతారు. వాళ్ళకి అసలు ఆకలి వేయదు, ఈ అమృతం సేవిస్తున్నారు కాబట్టి. ఇది తత్వచింతన ద్వారా సాధ్యం, అది సాంఖ్య మార్గం. యోగాభ్యాసం ద్వారా సాధ్యం, అది యోగ మార్గం. ఏకం సాంఖ్యం చ యోగం చ అని భగవద్గీతలో చెప్పారు. ఇది అమృతాంశోద్భవ. ఆ చంద్రుడు మన శరీరంలోనే, మనస్సులోంచి పుట్టాడు. ఆ విష్ణువు ఉండే పాలసముద్రం మన మనస్సే, ఆ విష్ణువే ఆత్మ. ఇది గ్రహించగలిగితే దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన చదియదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన.